హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి ఇవి వచ్చేసి ఊరు కాకరకాయలు చేతి లేకుండా కాకరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను కాకరకాయలని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను ఇక్కడ సాల్ట్ని వేసి ఇలా కలుపుకోవాలన్నమాట కాకరకాయలలో ఉప్పు వేసి కలపడం వల్ల వాటిలో ఉన్న చేదంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి కాకపోతే ఏంటంటే కాకరకాయ చేసుకోవడానికి కాస్త టైం అనేది ఎక్కువగా పడుతుంది ఎంత ఓపికతో మీరు కర్రీని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి అలాగే కాకరకాయ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా కూడా ఈ కాకరకాయను ఏదో ఒక రెసిపీ చేసుకొని తినడం వల్ల షుగర్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి రావాలన్నమాట అంటే ఒక నూరగలాగా వచ్చేస్తుంది ఇలా మనం ఎంత వీలైతే అంతసేపు ఇలా కాకరకాయలని ఉప్పులో పీసుకోవడం వల్ల చేదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది కాకరకాయ అనగానే చాలామందికి నచ్చదండి చేదు ఎక్కువగా ఉంటుంది అని చాలామంది తినడానికి ఇష్టపడరు కొంతమంది ఏం చేస్తారంటే కాకరకాయ కర్రీలో కొంచెం బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ వేస్తూ ఉంటారు కానీ నేను ఇక్కడ వీడియోలో బెల్లం షుగర్ ఏది వేయకుండా కాకరకాయ చేదు రాకుండా ఎలా చేయాలనేది వీడియోలో నేను మీకు చూపిస్తాను ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఈ కర్రీ అనేది నచ్చుతుంది ఇప్పుడు ఇలా మొత్తం నురుగలాగా వచ్చేసిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి కడిగేసి ఈ వాటర్ అన్నీ కూడా పంపేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ మీరు వాటర్లో బాగా కాకరకాయ ముక్కలన్నీ కూడా కడిగేసి పెట్టుకోండి చూసారు కదండి మనకు కాకరకాయ ముక్కలు అనేవి ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టేసుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనము ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కర్రీతోనే ఎక్కువ అన్నం తినవచ్చు అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలి ఈ కాకరకాయలు వేగడానికి కాస్త టైం పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పడుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై కావాలండి అంటే మనం హైలో పెట్టేశామంటే సైడ్కున్నవన్నీ కూడా మాడిపోతాయి మధ్యలో అంతా అలానే మిగిలిపోతుంది కాబట్టి స్పూన్తో ఒకసారి అంతా కిందికి పైకి కలిగబెట్టుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి కరెక్ట్గా ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి ఇలా ఉంటాయి ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం అంతా కూడా కలుపుకుంటూ మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కాకరకాయలను ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం అంతా కూడా ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి అంటే ఒక దగ్గర పచ్చిగా అలాగే ఇంకొక దగ్గర ఎక్కువగా ఫ్రై కాకుండా మొత్తం అంతా కూడా ఒకేలాగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మరీ రెడ్గా ఫ్రై చేసుకోకూడదండి కాస్త మీడియంగా ఈ వీడియోలో చూపిస్తున్న స్టేజ్లో ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఉన్న కాకరకాయ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనము కర్రీన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము మీరు ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని మిగిలిపోతే కనుక ఆ ఆయిల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మళ్ళీ కాకరకాయ కర్రీ చేసుకున్నప్పుడు మీరు అదే ఆయిల్ని వాడుకోవచ్చండి ఇదే ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చాకే దంచి పెట్టుకొని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కాస్తంత పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఒక టొమాటోని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని ఇదే ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి టమాటోలు ఎక్కువగా వేసుకోకూడదండి కాకరకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఓన్లీ ఒకటి మాత్రమే వేసుకోవాలి మరి ఎక్కువగా క్వాంటిటీలో చేసుకుంటే కనుక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఈ కారం అంతా కూడా టమాటా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మీరు చూస్తే కనుక నేను ఇక్కడ సాల్ట్ అనేది కర్రీలో ఎక్కడ వేయలేదు ఎందుకంటే మనము కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి కాకరకాయ ముక్కలకి ఉప్పు పట్టుంటుంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ అనేది ఎక్కడ కూడా యాడ్ చేయలేదు ఆ తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరాని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎక్కడా కూడా అనేది రాదండి అంత బాగుంటుందన్నమాట దీంట్లో మనము షుగర్ వేయలేదు బెల్లం వేయలేదు ఒక్కసారి మీరు చేసుకొని తిని చూస్తే మీకు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని మనము మార్నింగ్ కనుక తిందాము అనుకుంటే ఈవినింగ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ డే వరకు ఈ కర్రీ టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి కాకరకాయ ముక్కలు చేదుండకుండా రావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటేనండి మనము ఉప్పుతో కాకరకాయ ముక్కల్ని ఎంత బాగా పిసికితే ఆ చేదు అనేది అంత వెళ్ళిపోతుంది అనమాట సో ఉప్పుతో బాగా కడగాలి అదేవిధంగా మనము ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కాకరకాయ ముక్కలు ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి అంటే ఒక దగ్గర పచ్చగా ఒక దగ్గర ఫ్రై అయ్యి అలా కాకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటే మీకు చేద్ అనేది ఎక్కడ కూడా కనిపించదండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూసిన తర్వాత నా కింద కామెంట్లో తప్పకుండా మెసేజ్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్